పగలంతా వెచ్చలివిడిగా వదిలేసి రాత్రులు మాత్రం కర్ఫ్యూ పెట్టి కరోనాను నియంత్రించడం ఈ ప్రభుత్వానికి సాధ్యమేనా? ప్రజల ఏడుపులు ప్రభుత్వాలకి పాప్ మ్యూజిక్ లా వినిపిస్తుందే. తన చేతకాని తనాన్ని కప్పిపుచ్చుకుంటానికి ఎన్నో కబుర్లు చెబుతుంది. రాష్ట్రం మరో మహారాష్ట్రగా మారితే కాని మీ కళ్ళు మంటలు చల్లబడవేం. అందరికీ నమస్కారం. రాత్రి కర్ఫ్యూతో కరోనాకి కళ్ళం వేయడం సాధ్యమేనా? పగలు ప్రజల్ని విచ్చలవిడిగా తిరిగేయమని వదిలేసి రాత్రిళ్ళు కర్ఫ్యూ పెట్టడం వల్ల ఉపయోగం ఏంటి? ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలి. రోజు రోజుకి కరోనా ఉధృతంగా మారుతుంది. పట్టణాల నుండి గ్రామాల వరకు విశృంఖలంగా విరుచుకు పడుతుంది. ప్రభుత్వాలు చేష్టలుడిగి చూస్తూ మీ ప్రాణాలు మీరే కాపాడుకోండి అంటూ చేతులెత్తేశాయి. ఓటు వేసిన పాపానికి అనుభవిస్తున్న కష్టాలు చాలక ఇప్పుడు పరిస్థితి ప్రాణం మీదకు వచ్చింది. ఆక్సిజన్ అందక ప్రజలు ఆసుపత్రుల వెలుపల ఆహాకారాలు చేస్తున్నారు. ప్రజల ఏడుపులు ప్రభుత్వాలకి పాప్ మ్యూజిక్లో వినిపిస్తుందేమో. రోమ్ నగరం తగలబడిపోతుంటే నీరు చక్రవర్తి ఫిడెల్ వాయించిన చందంగా మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు తన క్యాంప్ కార్యాలయం నుండే తన మ్యూజిక్ వాయిస్తున్నారు. ఒకవైపు రోగుల సంఖ్య బయటపెట్టరు. శ్మశానాల్లో నిత్యం పదుల సంఖ్యలో కోవిడ్ మృతుల దహన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రభుత్వ లెక్కలు చూస్తే మాత్రం 3 పదులు దాటడం లేదు. నిజాలు దాచేస్తున్నారు. ప్రైవేటు ఆసుపత్రుల మీద నియంత్రణ కోల్పోయారో లేదా వారితో కలిసి శవాల మీద డబ్బులు ఏరుకుంటున్నారో అర్థం కాని పరిస్థితి. మీరు చూపించిన లెక్కల ప్రకారమే టెస్టులు, వ్యాప్తి నిష్పత్తి చూస్తే 20% మంది కోవిడ్ బారిన పడి ప్రాణాలతో పోరాటం చేస్తున్నారు. స్థానికంగా ఉండే పరిస్థితులను బట్టి కట్టడి చర్యలకు సంబంధించి నియంత్రణాధికారం కేంద్రం రాష్ట్రాలకు ఇచ్చేసింది. మీరేమో రాత్రి కర్ఫ్యూలు పెట్టి ప్రజల్ని ఇంకా మోసం చేస్తున్నారు. రాష్ట్రం మరో మహారాష్ట్రగా మారితే కానీ మీ కళ్ళు మంటలు చల్లబడవేం. సొంత చిన్నాన చనిపోతేనే కనికరం లేని మీకు ప్రజల ప్రాణం విలువ ఏం తెలుస్తుంది? మా పిచ్చి కాకపోతే కోవిడ్ నియంత్రణ చర్యలపై జగన్ రెడ్డి గారు నిజాలు మాట్లాడాలి. రోగులు మృతుల సంఖ్యపై శ్వేతపత్రం విడుదల చేయాలి. మీరు ప్రెస్ మీట్ పెట్టలేరు కాబట్టి కనీసం శ్వేతపత్రం విడుదల చేయమని అడుగుతున్నాం. లాక్డౌన్ వల్ల ఇబ్బందులున్నా సరే ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత మేమేది ఉంది కాబట్టి మీరు తీసుకోబోయే చర్యలేంటో సెలవివ్వండి. జనసేన పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. జై జనసేన, జై హింద్. పగలంతా విచ్చలవిడిగా వదిలేసి రాత్రులు మాత్రం కర్ఫ్యూ పెట్టి కరోనాను నియంత్రించడం ఈ ప్రభుత్వానికి సాధ్యమేనా? అనేక మృతులు పెరుగుతున్నాయి, కరోనా మృతులు. కానీ ఈ ప్రభుత్వం సరైన సహాయ చర్యలు తీసుకోవడం లేదు. కారణం, ఏసీ గదుల్లో ఉంటున్న ఈ జగన్ గారికి ప్రజల ప్రాణభీతితో అరుస్తున్న అరుపులు వినిపించడం లేదు. ఒకప్పుడు పాదయాత్ర పేరుతో ప్రజల్లో తిరిగి ప్రజలను ముద్దులు పెట్టుకుంటూ ప్రజలను మన్ననలు పొంది మీకు ఏ కష్టం వచ్చినా నేనున్నాను అని చెప్పి ఓట్లు వేయించుకు గెలిచిన ఈ జగన్ గారు ఈరోజు అదే ప్రజల ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంటే సరైన సహాయ చర్యలు తీసుకోలేదు, సరికదా? చనిపోయిన మృతుల సంఖ్యను కూడా దాచేస్తున్నారు. 20% మృతుల సంఖ్యను మాత్రమే బయట పెడుతున్న ఈ ప్రభుత్వం తన చేతకాని తనాన్ని కప్పిపుచ్చుకుంటానికి ఎన్నో కబుర్లు చెబుతుంది. మీ కష్టానికి మీ ప్రాణాలను మీరే రక్షించుకోండి అని ఈ ప్రభుత్వం వదిలేయడం ఈ ప్రభుత్వ అసమర్థతకు సంకేతం. రోజు రోగుల సంఖ్య బయట పెట్టట్లేదు. కనీసం ప్రైవేట్ హాస్పిటల్ మీద కూడా నియంత్రణను కోల్పోతున్నారు. రాష్ట్రం రావణ కష్టంగా మారుతుంది. మరో మహారాష్ట్రలా మారితేనే కానీ ఈ ప్రభుత్వ ముఖ్యమంత్రి గారికి కళ్ళు చల్లబడవనుకుంటాను. ఏం జరుగుతుందని ప్రెస్ మీట్ కూడా పెట్టని ఈ ముఖ్యమంత్రి గారు కనీసం శ్వేతపత్రమైనా విడుదల చేయాలని కోరుకుంటూ జై జనసేన, జై హింద్.